नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी एम्ब्रॉयडरी डिजाइन क्लासेस पार्ट टू की मी अंदर की स्वागत। नेनु मीकु पार्ट वन लो एम्ब्रॉयडरिंग सॉफ्टवेयर गुरिंची बेसिक गा कुदिगा चेप्पानु। मल्ली नेक्स्ट वच्चेसी डिजाइन एला जॉइंट चेसुकोवाली अदे कूडा चेप्पानु। तर्वात लेटरिंग एला रासुकोवाली अदे चेप्पानु। ई पार्ट लो नेनु वच्चेसी मीकु इंका కొత్త మెథడ్ చెప్తాను। సో ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, మా దగ్గర ఎంబ్రాయిడరీ మెషిన్ అవైలబుల్ ఉన్నాయి। మీకు సింగిల్ హెడ్ డబుల్ హెడ్ టబుల్ టాప్ టైప్ ఎంబ్రాయిడరీ మెషిన్ అన్ని ఎంబ్రాయిడరీ మెషిన్ అవైలబుల్ ఉన్నాయి। సో ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ ఉన్నాయి। సో ఎవరికైనా మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా మీకు ఎంబ్రాయిడరీ మెషిన్ కావాలంటే నా నంబర్కి మీరు కాల్ చేయండి, మీకు మంచి రేట్లు నేను ఇచ్చేస్తాను। ఓకే, ఇప్పుడు నేను సెకండ్ పార్ట్లో ఇంకా వేరు మీకు నెక్ సైజు ఎలా చూసుకోవాలి, అది ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచాలి అది చెప్తున్నాను। ఓకే, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ నౌ। ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫైల్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ డిజైన్ నేను నిన్న మీకు జాయిన్ చేసి చూపించాను, అంటే ఫస్ట్ పార్ట్ వన్లో। సో ఇప్పుడు నేను మీకు ఇదే నెక్ డీప్ ఎలా చిన్నది పెద్దది చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి ఇదే నేను మీకు చూపిస్తున్నాను। సో ఓపెన్ మీద క్లిక్ చేస్తాను, ఓపెన్ మీద క్లిక్ చేస్తే డిజైన్ ఓపెన్ అవుతున్నాయి। ఇప్పుడు చూడండి డిజైన్ ఓపెన్ అయింది। నేను ప్రీవియస్ పార్ట్లో చెప్పాను, జీరో నొక్కితే మీకు ఫుల్ స్క్రీన్ సైజ్ వస్తుంది, వన్ నొక్కితే ఒరిజినల్ సైజ్ వస్తుంది। సో నేను జీరో నొక్కాను, జీరో నొక్కిన తర్వాత ఈ ఫుల్ డిజైన్ నేను చూశాను। ఇప్పుడు మనం నెక్ డీప్ చూడాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి నెక్ డీప్ చూస్తారు। నాకు బ్లౌజ్ కోసం అంత ఐడియా లేదు, సో నాకు కస్టమర్ ఎలాగ అడిగారు నేను దాన్ని బట్టి చెప్తున్నాను। ఇక్కడ నుంచి ఇక్కడ మీరు నెక్ డీప్ చూడాలి విర్త్. సో విర్త్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడాలంటే ఇక్కడ చూడండి టూల్ బార్లో మీకు ఒక రన్ లైన్ ఉంటుంది, ఆ రన్ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ రన్ లైన్లోనే నేను సైజు చూసి చెప్పేస్తాను। దీనికి స్కేల్ ఆప్షన్ ఉంటుంది, కానీ స్కేల్ ఆప్షన్ మీకు చెప్పకుండా నేను బేసిక్గా చెప్తున్నాను, మీకు ఇదే ఈజీగానే ఉంటుంది। ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ డీప్ చూడాలంటే ఇటువైపు ఒక లెఫ్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ కూడా లెఫ్ట్ క్లిక్ చేయండి। సో ఈ రెండింటిని లెఫ్ట్ క్లిక్ చేసి ఎంటర్ నొక్కండి, ఎంటర్ నొక్కితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రన్ లైన్ వచ్చేసింది। సో మన ఈ రన్ లైన్ని సైజు ఎంత ఉన్నాయో చూసుకుంటే మనకి నెక్ డీప్ మనకి తెలిసిపోతుంది। సో ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ ఈ పార్ట్ ఏమో సెలెక్ట్ అయిపోయింది। ఇక్కడ చూడండి బిర్త్ 5.78 ఉన్నాయి, ఇక్కడ నెక్ డీప్ బిర్త్ 5.78 ఉన్నాయి। మనం దీనికి తగ్గించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తాను, డిలీట్ బటన్ నొక్కితే ఆ రన్ లైన్ డిలీట్ అయిపోయింది। సో నేను ఈ సైజ్ తగ్గించాలంటే ఏ చేయాలి చెప్తున్నాను ఒక నిమిషం। ఇప్పుడు జీరో నొక్కుతాను, ఒరిజినల్ సైజ్ వచ్చింది। సో ఇదే సైజ్ తగ్గించాలంటే కంట్రోల్ ఏ నొక్కుతాను, కంట్రోల్ ఏ నొక్కితే ఈ డిజైన్ మొత్తం సెలెక్ట్ అయింది। సో ఓన్లీ విర్త్ తగ్గించాలంటే నేను ఇక్కడ ఈ చూడండి ఈ బ్లాక్ చొక్కలు ఉన్నాయి కదా, దీని మీద పట్టుకుని నేను లెఫ్ట్ క్లిక్ పట్టుకుని కొద్దిగా ఇలా మౌస్ పట్టుకుని ఇలా లాగితే డిజైన్ సైజ్ తగ్గిపోతున్నాయి। చూడండి డిజైన్ సైజ్ తగ్గిపోతుంది, ఓకే కొద్దిగా లోడ్ అవుతున్నాయి। ఇప్పుడు ఇదే చూడండి 57,112 స్టిచ్చెస్ ఉన్నాయి కదా, 57,112 స్టిచ్చెస్ ఉన్నాయి, అంటే మనం తగ్గించిన తర్వాత కొద్దిగా స్టిచ్చెస్ తగ్గిపోతుంది। ఓకే ఒక నిమిషం, ఇప్పుడు నేను తగ్గించిన తర్వాత ఎంత వచ్చింది నేను మీకు చూపిస్తున్నాను। ఈ రన్ లైన్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక లెఫ్ట్ క్లిక్, ఇక్కడ ఒక లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను, ఎంటర్ నొక్కుతున్నాను, సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను। ఇప్పుడు చూడండి 5.52 ఇందాక ఎంత ఉన్నాయి, కంట్రోల్ జెడ్ నొక్కి చూపిస్తాను, ఇందాక ఎంత ఉన్నది, ఇప్పుడు 5 inches ఇప్పుడు ఇందాక చూసాము కదా, ఇప్పుడు కంట్రోల్ జెడ్ నొక్కాను, ఇప్పుడు చూస్తున్నాను ఎంత ఉన్నాయి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు 5.60। సో మనకి అప్పుడు తగ్గించినప్పుడు తగ్గింది, ఇలా తగ్గి ఇప్పుడు మీరు నెక్ డీప్ తగ్గించాలి పెంచాలంటే మీరు కంట్రోల్ ఏ నొక్కితే సెలెక్ట్ అవుతుంది, తగ్గించాలంటే ఈ చొక్కలు పట్టుకుని ఇటువైపు ఇలాగ దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇలా ఎరో మార్క్ వస్తుంది, పట్టుకుని ఇటువైపు చేస్తే తగ్గుతుంది,
ఎటు వైపు లాగితే డిజైన్ పెరుగుతుంది. సో మీరు హైట్ చూడాలంటే ఎలా చూడాలి అది కూడా చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్, రన్ లైన్ మీద క్లిక్ చేయండి. రన్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడో క్లిక్, ఇక్కడో క్లిక్ చేయండి. లేదంటే అలా కాకుండా మీరు ఈ సెంటర్ ఈ లైన్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇది కూడా చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ నొక్కండి. సో ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి హైట్ వచ్చేసి 10.56. మీరు దీనికి తగ్గించాలంటే సేమ్ ప్రాసెస్ కంట్రోల్ ఏ నొక్కిన తర్వాత ఇక్కడ ఈ సెంటర్లో ఈ చొక్కల మీద మీరు మౌస్ పెడితే ఇలాగ తీసుకొచ్చి తగ్గించవచ్చు. 56,514 స్టిచ్చెస్ ఉన్నాయి. ఇప్పుడు తగ్గించిన తర్వాత కూడా స్టిచ్చెస్ కూడా మనకి తగ్గిపోతుంది. అంటే డిజైన్ తగ్గిస్తే స్టిచ్చెస్ తగ్గుతుంది, ఆ క్వాలిటీ కూడా ఏం మారదు. మన సాఫ్ట్వేర్లో తగ్గిస్తే కూడా అదే క్వాలిటీలో వస్తే డిజైన్ తగ్గుతుంది, స్టిచ్చెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి స్టిచ్చెస్ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు 55, ఇప్పుడు నేను మీకు మళ్ళీ సైజు చూపిస్తున్నాను అండి. అప్పుడు 10 ఉన్నదే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక క్లిక్ చేస్తాను, ఎంటర్ నొక్కుతాను, 9.62. ఇప్పుడు సైజ్ కూడా తగ్గింది, స్టిచ్చెస్ కూడా తగ్గింది. ఓకే, సో ఇదే మీరు నేర్చుకున్నారు డిజైన్ నెక్ డీప్ హైట్ ఎలా తగ్గించుకోవాలి ఇది మీరు నేర్చుకున్నారు. నేను ఈ పార్ట్లో కొద్దిగా మీకు ఇంకొక కొత్త ట్రిక్ చెప్తాను. అంటే ఇప్పుడు పోయింది పార్ట్లో ఏంటంటే మీకు నేమ్ టైపింగ్ చేయడం చెప్పాను. ఈ పార్ట్లో కొద్దిగా నేను మీకు ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి అది నేను మీకు చెప్తున్నాను. సో నేను చూస్తున్నాను నా దాంట్లో ఏదైనా ఇమేజ్ ఉంటే నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్ లేదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ టూల్స్ ఉన్నాయి కదండి, ఈ ఇంపోర్ట్ ఏ టూల్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక డిజైన్, ఇలా నార్మల్గా ఒక డిజైన్ తీసుకుంటున్నాను. ఇలాగ క్లిక్ చేసి ఇది ఎలా చేయాలి నేను మీకు చెప్పేస్తాను. తర్వాత నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇలాగ ఒక లైన్ తీసుకున్నాను, ఇది అంత అందంగా లేదు. మామూలుగా ఒక ఆకులు చేస్తాను అండి. ఇక్కడ రెండు లెఫ్ట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ రెండు రైట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ రెండు లెఫ్ట్ చేస్తాను. సో ఇక్కడ ఒక లిప్ తీసాను. ఈ లిప్ని మనం మల్టీ లిప్లో మార్చాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక టూల్స్ ఉంటుంది, ఆ టూల్స్ నేను మీకు విండోస్ ఒక వ్యూ మీద వస్తాను. టూల్స్ బార్, టూల్స్ బార్లో నేను టూల్స్ తీసుకుంటున్నాను అవునండి. టూల్స్ బార్ ఒక నిమిషం, వ్యూ టూల్స్ బార్ స్టైల్ వ్యూ టూల్స్ బార్ వ్యూ టూల్స్ బార్ మిర్రర్ వ్యూ టూల్స్ బార్ ఇవి చూడండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉన్నాయి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఒక డిజైన్ ఏదైనా క్లియర్ చేసి ఇలా కూడా మనం ఇలా తీసుకోవచ్చు, ఇలా కూడా ఒక ఫ్లవర్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను ఈ పార్ట్లో ఇంతవరకు చెప్తాను, నెక్స్ట్ పార్ట్లో కొద్దిగా ఇంకా వేరే విషయం కూడా తీసుకువస్తాను. ఈ పార్ట్లో నేను మీకు నెక్ డీప్ హైట్ ఎలా చేయాలి అది నేను మీకు చెప్పాను. సో ఈ పార్ట్కి ఇంతవరకు ఉంచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్లో ఇంకా వేరే ట్రిక్ తీసుకువస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.